న్యూస్ కి స్వాగతం. విశాఖ సింహాచలం. మణిపూర్ అల్లర్లకు హిందువులకు సంబంధం లేదు. ప్రపంచంలో మోడీకి వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దేశంలో మతాలను రెచ్చగొడుతుంది. సింహాచలం సింహద్రాపన్న తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మణిపూర్ లో రెండు తెగల మధ్య గొడవల్ని మతాలు గొడవలుగా మారుస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు మణిపూర్ కొండవల్లి ప్రాంతాల్లో రిజర్వేషన్ కోసం రెండు తెగల మధ్యన 10 సంవత్సరాల నుండి జరుగుతున్న గొడవలు ఈ రోజు ప్రతిపక్షాలు తమ స్వలాభం కోసం దేశంలో అలర్లు సృష్టించడం కోసమే అన్నారు. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియాగా ఏర్పడిన దగ్గర నుండి అల్లర్లు మొదలయ్యాయి అన్నారు. హర్యానాలో హిందువులు శోభయాత్ర ర్యాలీని నిర్వహిస్తుండగా ముస్లింలు ఉద్దేశంకరంగానే హిందువులపై దాడి జరిపారన్నారు. మత ర్యాలీలకు ప్రభుత్వ అనుమతులు ఇవ్వకూడదు, దీనిపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి రాష్ట్రంలో అల్లర్లు జరగకుండా చూడాలని అన్నారు. నేను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నాను. అయితే ఈరోజు ఏదైతే మణిపూర్ ఘటన ఏదైతే ప్రస్తుతం నడుస్తుందో అక్కడ తాలూకా ఇంపాక్ట్ అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండకూడదు. అక్కడ తాలూకా ఇంపాక్ట్ ఏదైతే క్రిస్టియన్ హిందూస్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అది మనకి ఇక్కడ అనవసరమైన విషయం, కానీ ఇక్కడ కూడా రెక్కెత్తించే విధంగా ఉన్నారు. ఒక్కటి ఆలోచించండి, మనం పుట్టడమే మతంతోటో కులంతో ఈ రకంగా పుట్టలేదు. ఏ అంటే అనకూడదు, కానీ పశువులు కోసినా అదే రక్తం వస్తుంది, మనుషులు కోసినా అదే రక్తం వస్తుంది. ఇలా రక్తం చిందించుకుంటా వెళ్తే మన దేశం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, అంటే భావి భవిష్యత్తు ఏ రకంగా ముందుకి వెళ్ళే ప్రయాణించే దిశగా మీరు అడుగులు వేస్తున్నారు. అయితే ఒకటి, ఈ నెహ్రూ ఇంపాక్ట్ ఏదైతే నెహ్రూ పాలనలో జరిగినటువంటి ఇంపాక్ట్ కొన్ని ప్లేసెస్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ అవ్వచ్చు, లేని విషయంలో ఇక్కడ మన మణిపూర్ ఘటన అవ్వచ్చు, ఆ యొక్క ఇంపాక్ట్ని ఈ రోజు మనకి కనిపిస్తున్నాయి. ఈ రోజు మనం అది ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేస్తున్నాం. అయితే ఆ యొక్క ఇంపాక్ట్ విషయంలోకి వచ్చేటప్పటికి పెద్దగా అంటే ముఖ్యంగా చెప్పాలనేసి అంటే వీళ్ళందరికీ హెడ్డేక్ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి పాలన ఏదైతే ఉందో, క్లీన్ స్వైప్ ఏదైతే కనిపిస్తుందో అది తట్టుకోలేని తరుణంలోని వీళ్ళంతా కూడా ఇటువంటి మత విధ్వంసాలు రేకెత్తించే విధంగా ఉన్నారు. అయితే ఇదంతా మానుకోవాలి. ఎందుకనేసి అంటే ఒక్కటి ఆలోచించండి, మానవతా దృక్పథంతో దయచేసి అక్క చెల్లెలు అన్నదమ్ములుగా భావించి ఏదైనా ఉంటే కనుక రాజకీయ పరంగానో లేకపోతే వాళ్ళ తాలూకా ఒడిదుడుకుల పరంగానో వెళ్ళాలి తప్పించి ఇలాగ ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు చేయడం వల్ల మీకు వచ్చే లాభమూ లేదు, కులమతాలు చేసే విధంగా వెళ్ళినంత మాత్రాన్ని ఇటువంటి నష్టము లేదు. సో కాబట్టి దయచేసి మనల్ని మనం కాపాడుకుందాము, రాజకీయ పక్షంగా వెళ్ళొద్దు. దయచేసి మానవత దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దయచేసి స్టూడెంట్స్ లైఫ్ పాడు చేసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలని చెప్పి మనం మీడియా ముఖంగా నేను ఉత్తర భారతదేశంలో హర్యానాలో జరిగినటువంటి సంఘటన, విశ్వ హిందూ పరిషత్ శోభాయాత్ర తీస్తూ ఉండగా నూహూర్ జిల్లాలో ముస్లింలు కావాలని రీప్లాన్డ్గా దాడులు చేశారు. ఈ దాడుల వెనకాల ఏదైతే రాజకీయ కుట్ర అయితేనేమి లేదా హిందువుల మీద బురద జల్లుదామని హిందువుల్ని సంహరిద్దామనేటువంటి కుట్ర ఉంది. అలాగే విదేశీ శక్తులు వాళ్ళ మీద పనిచేస్తున్నాయి అనేటువంటిది విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా నమ్ముతోంది. అటువంటి వాళ్ళని పూర్తిగా నిర్మూలించి చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది. మరి మణిపూర్ సంఘటనకి వచ్చేసరికి అక్కడ రెండు ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ ట్రైబ్స్, ఆ రెండు తెగల మధ్యన జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరుని వాళ్ళ సంఘర్షణని ఒక మతపరమైనటువంటి సంఘర్షణగా మతం మీద దాడిగా అభివర్ణిస్తున్నారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నరేంద్ర మోడీ గారి యొక్క పేరు ప్రతిష్టలు, భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మారుమోగిపోతుందో, ఈ రోజున భారతదేశ అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తుందో దాన్ని చూసి ఓర్వలైనటువంటి కొంతమంది ఏవైతే ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ రోజున దేశంలో అల్ల కల్లోలం సృష్టించాలని చెప్పేసిన ఒక నిర్ణయాత్మకంగా ఊహాత్మకంగా విప్లవాత్మకంగా వాళ్ళు చేసేటువంటి ఏవైతే కార్యక్రమాలు అనేది మీరు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. దానిలో పోల్చుకుంటే ఉన్నటువంటి మణిపూర్ సంఘటన ఏదైతే ఉందో చాలా ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన. ఇది ఎవరి వల్ల జరిగింది, ఎందువల్ల జరిగింది అనేది ఆల్రెడీ
ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది. దాంతో భాగంగా మణిపూర్లో జరిగినటువంటి రెండు ఒక వర్గాల మధ్యనటువంటి ఏవైతే రిజర్వేషన్స్ ఇష్యూస్ ఉందో దాన్ని తీసుకుని వచ్చి ఈ రోజున ఏవైతే కుకీస్ కానీ మైతీస్ కానీ అదేవిధంగా నాగాస్ కానీ వీరి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో ఉన్న రిజర్వేషన్స్ వ్యవస్థ అనేది కోర్టు పరంగా న్యాయపరంగా ఈ యొక్క వివరణ అనేది రావడం అనేది జరిగింది. సో దానిలో భాగంగా కోర్టు పూర్తిగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క వ్యవస్థ అనేది ఉంది కాబట్టి దీన్ని సాలం కోసంగా పరిశీలించాలని చెప్పేసి కోర్టు వివరణ కోరగా అప్పుడున్నటువంటి మా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దాని మీద సానుకూలంగా స్పందించే విధంగా ముందుకు రెండు తరుణంలో కావాలని చెప్పేసిన విపక్షాలు ఈ ఎన్డీఏ కోటికి మీకు వ్యతిరేకంగా ఏ రోజైతే వీళ్ళు మహాకూటమి అనేది పెట్టి ఈ యొక్క సభలను నిర్వహించారో దానిలో భాగంగా దేశ కళలో అల్లకల్లలు సృష్టించాలి అని ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం అనేది తీసుకున్నారు, విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మాకు ఈ విధంగా అనుమానాలు కలుగుతున్నాయి. ఆ యొక్క సభ అయిన తర్వాత ఇలాంటివన్నీ కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది, అల్లర్లు అనేది దేశంలో సృష్టిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజున మణిపూర్లో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఈ యొక్క తెగల మధ్య రిజర్వేషన్ గురించి కావాలని చెప్పేసి అని వీళ్ళు చేసినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా బాధాకరము. సో ఈ యొక్క రెండు అదేవిధంగా ఈ రోజున మహిళని అర్ధనగ్నంగా తీసుకొచ్చే ప్రక్రియను ఈ రోజున ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క తెగలు అనేది ఏర్పాటు చేశారంటే ఇది చాలా బాధాకరము. ఇది కావాలని చెప్పేసి ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ దేశంలో దేశానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు దిగజార్చే విధంగా ఈ యొక్క మణిపూర్ సంఘటన అనేది ఉంది. ఈ రెండు సంఘటనలో హర్యానా సంఘటన కానీ మణిపూర్ సంఘటన కానీ చూస్తే ఏదైతే దేశంలో అక్రమంగా చొరబాటుదారులు వచ్చారో అది బర్మా నుంచి కానీ అదేవిధంగా రోహింగ్యలు కానీ ఇతర బంగ్లాదేశ్ దగ్గర నుంచి కానీ ఎవరైతే అక్రమంగా చొరబాటుదారులు వచ్చి ఇక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకుని వాళ్ళలో మత విధ్వంసాలు రచ్చగొట్టే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఏదైతే జరుగుతుంది రెండు కూడా ముఖ్యంగా ఒకటి ముస్లిమ్స్ అయితే రెండోది పాకిస్తాన్ ఇది కావాలని చెప్పేసి దేశాన్ని నాశనం చేసే విధంగా దేశాన్ని విడగొట్టే విధంగా దేశంలో అల్లకల్లోలం చేసే విధంగా ఈ రోజున విపక్షాలన్నీ కూడా తయారవుతున్నాయి. భారతదేశాన్ని పరువు ప్రతిష్టలు దిగ్జార్చే విధంగా ఈ రోజున తయారు చేస్తున్నారు కానీ ఇది ఈ విధంగా ఏదైతే ఉందో ఊరుకునే ప్రసక్తి లేదు. హర్యానా సంఘటనలో ముఖ్యంగా చూస్తే ప్రతి సంవత్సరం చక్కగా జరిగేటువంటి యొక్క శోభయాత్రలో ముఖ్యంగా ప్రణాళికబద్ధంగా వాళ్ళు ముందు నుంచే ఈ యొక్క రాళ్లని గాజు పెంకులని సీసాలనేవన్నీ కూడా తీసుకుని వాళ్ళందరినీ కూడా ఎవరైతే హిందూ భక్తులు ఉన్నారో అందులో వచ్చినటువంటి ముఖ్య అతిథులు గో సంరక్షకులు అదేవిధంగా ఎవరైతే బజరంగ దళ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ అది కామన్ అండి. ఇప్పుడు ఎవరైనా సరే విశ్వహిందూ పరిషత్ కానీ ఎవరైనా మీ ముస్లిం తాలూకా సభలో చేర్చే ముందు మీ యొక్క మత ప్రవక్తలు కానీ మత పెద్దలు కానీ వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా ఈ ర్యాలీలో ఎంతో పవిత్రంగా ఉండేటువంటి యొక్క ర్యాలీలో వాళ్ళు పిలుచుకోవడం అనేది జరిగింది. ఆ ర్యాలీలో కావాలని చెప్పారంటే ముందుగానే ఒక రెండు రోజుల క్రితం నుంచి ఈ యొక్క అక్రమంగా చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లాన్ ప్రకారంగా ఆ యొక్క రోడ్డు వైపు వచ్చేటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్లో కావాలని చెప్పేసి విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువుల ప్రాణ నష్టం కలిగించే విధంగా దేశంలో అల్లకల్లోలం కలిగించే విధంగా వాళ్ళు చేసినటువంటి తీరు ప్రవృత్తి నిత్యాలు చాలా బాధాకరం. అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మణిపూర్లో కూడా అదేటువంటి దీన్ని కావాలని చెప్పేసి అని ఒక సానుకూలమైనటువంటి వంశాన్ని చాలా సెన్సిటివ్ వంశాన్ని చాలా చక్కగా ఇద్దరు రెండు తగ్గలు కూడా కూర్చుని వాళ్ళ యొక్క హిలేరియస్ అనే సంస్థల ఆర్గనైజేషన్స్ ద్వారా చాలా చక్కగా కూర్చుని ఈ సంస్థలు ఒక సామరస్యమైనటువంటి ఈ యొక్క విధంగా జరిగేటువంటి విధానం కావాలని చెప్పేసి మత కాలాలు రచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, మహబూబ్ వివిధ పార్టీలందరూ కూడా ఈ యొక్క ఎన్డీఏకి వ్యతిరేకంగా ఎవరైతే మన కూటమి అనేది చేశారో వాళ్ళందరూ కూడా ఇది కావాలని చేస్తారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము తెలియజేస్తున్నాము, మీరు కూడా ఈ యొక్క స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్కి అలాగే కొన్ని శాంతియుత ర్యాలీలు అని చెప్పేసి మీరు స్టార్ట్ చేస్తున్నారు, వాటికి పర్మిషన్స్ ఇస్తున్నారు. ఈ రోజున మీరు చేసేటువంటి ఇది ముఖ్యంగా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్లోనే ఈ మత కళలో అనేది రెచ్చగొట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. అధ్యాపకులని యూనివర్సిటీస్కి పర్మిషన్స్ ఇస్తున్నారు, ఇది ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి మేము ఒకటే మేము మనవిస్తున్నాం, ఎంతో చక్కగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా మీరు ఇలాగ మత విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా గతంలో కూడా మీరు హిందువుల యొక్క దేవాలయాలపై హిందువుల యొక్క సంస్కృతి సంప్రదాయాలపై ఎన్నో దాడులు చేస్తున్నా సరే కూడా మా హిందువులు అందరూ కూడా ఎంతో సామరస్యంగా ఉన్నారు. జై జై మాతా.